స్పైస్జెట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ పై గురుగ్రామ్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారవేత్తకు కోట్లాది షేర్లను మోసం చేశారని పోలీసులు చెప్తున్నారు. విమానయాన రంగానికి చెందిన కన్సల్టెంట్ అమిత్ అరోరా తను చేసిన సేవలకు గాను 10 లక్షలు విలువ చేసే షేర్లు నకిలీ డిపాజిటరీ ఇన్స్ట్రక్షన్స్ స్లిప్స్ ను అందజేశారు. దీంతో పాటు మరో 10 లక్షల స్పైస్జెట్ షేర్లను తాను చేసిన సర్వీసెస్ కు ఇస్తానని హామీ ఇచ్చారు. అరోరా పోలీసులకు చేసిన ఫిర్యాదులో వెల్లడించారు, ఇలాంటి మోసాలే ఎయిర్లైన్స్ ప్రమోటర్ల నుంచి ఎయిర్లైన్స్ ను కొనుగోలు చేసినప్పుడు అజయ్ సింగ్ పాల్పడ్డారని అరోరా ఆరోపించారు. అరోరా పోలీసులకు చేసిన ఫిర్యాదులో అజయ్ సింగ్ తనకిచ్చిన డిపాజిటరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ అవుటేటెడ్ అని, అవి నగదుగా మారలేదని వివరించారు. అటు తర్వాత తాను పలుమార్లు అజయ్ సింగ్ ను కలిసి చెల్లుబాటు అయ్యే డిపాజిటరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్లు అయినా ఇవ్వండి లేదా షేర్లను నేరుగా తన ఖాతాకు బదిలీ చేయాలని కోరినా అప్పటి నుంచి ఏవో కారణాలు చెప్తూ షేర్లను బదిలీ చేయడానికి అజయ్ సింగ్ నిరాకరించారని అరోరా ఆరోపించారు. ఈ నేపథ్యంలో గురుగ్రామ్ పోలీసులు స్పైస్జెట్ సిఎండిపై 406, 409, 415, 417, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సుశాంత్ లోక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పైస్జెట్ అధికార ప్రతినిధి స్పందిస్తూ అజయ్ సింగ్ ఇమేజ్ ను దెబ్బతీయడానికే లిక్కర్ డీలర్ అమిత్ అరోరా కంకణం కట్టుకున్నారని అన్నారు. స్పైస్జెట్ అప్పుడే కానీ అరోరా సేవలను వినియోగించలేదని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిని ఎప్పుడూ కలవలేదని, అతనితో లిఖిత పూర్వక ఒప్పందం కూడా లేదని ఆయన వివరించారు.